మరి నాత ప్రైజ్ లాడ్ ఎవ్రీవన్, ఎలా ఉన్నారు అందరూ? సో ఈరోజు సరికొత్త ఇంట్రెస్టింగ్ వీడియోతో మేము ఎందుకు వచ్చాను. సో ఇది చాలా షార్ట్ అండ్ స్వీట్గా ఉండబోతుంది, ఎందుకంటే నేను చాలా లెంతీ వీడియోస్ పెడుతున్నాను. మీరు అందరూ చూస్తున్నారో లేదో నాకైతే తెలియదు, కానీ లెంత్ ఎక్కువ ఉండడం వల్ల ఇంట్రెస్ట్ కూడా పోతుంది అనే ఆస్పెక్ట్లో నేను కొన్ని కొన్ని వీడియోస్ కొంచెం క్లుప్తంగా చెప్తూ పార్ట్స్లో వీడియో చేయాలనుకుంటున్నాను. సో ఆల్రెడీ మీరు థంబ్నెయిల్లో చూసినట్టు ఈ వీడియోలో మీరు ఇప్పుడు జరగబోతున్న ఇరాన్ ఇస్రాయెల్ వార్ గురించి తెలుసుకోబోతున్నారు. అండ్ ఈ వార్ గురించి తెలియాలంటే కొన్ని వార్స్ గురించి కూడా మనం ప్రీవియస్ వార్స్ కూడా డిస్కస్ చేయాల్సి వస్తుంది, ఎందుకంటే ఈ వార్ని అర్థం చేసుకోవాలి. ఎండ్ టైంలో ఒక వార్ జరుగుతుంది, అదేంటి? ఆర్మగెద్దోన్ యుద్ధం. సో ఇవన్నీ అర్థం చేసుకోవాలంటే మనం ప్రీవియస్ వార్స్ గురించి కూడా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. సో ఇరాన్ ఇజ్రాయెల్ ఇప్పుడు జరుగుతున్న వార్ గురించి తెలుసుకునే ముందు ప్రీవియస్ వార్స్ అన్నీ కొంచెం బ్రీఫ్గా తెలుసుకుందాం, ఎందుకంటే ఇది తెలుసుకుంటే బైబిల్ని ఈజీగా అర్థం చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే మనకి తెలుసు బైబిల్ అంటే ఎంతో జ్ఞానవంతమైనది, ఈజీగా స్టేట్మెంట్ టు స్టేట్మెంట్ చదివితే అర్థమయ్యేది కాదు. అందుకే చాలా చోట్ల ఇందులో జ్ఞానం కలదు, చెవి గలవాడు విననుగాక అనేసి చాలా చోట్ల ఉండడం మనం చూస్తాం. సో ఎస్కేల్ దానియల్ గ్రంథంలో ఉన్న వార్స్ గురించి, జరగబోయే ప్రొఫెసీ ఈవెంట్స్ గురించి తెలుసుకోవాలి. సో అవి తెలుసుకుంటే మనకి రాబోయే రోజుల్లో ఏం జరుగుతుందో అర్థమవుతుంది. సో అవి తెలుసుకోవాలంటే రెవల్యూషన్ చదవాలి, బేసిక్స్ తెలుసుకోవాలి. సో దానియల్ ఎస్కేల్ గ్రంథంకి రెవల్యూషన్కి చాలా లింక్ ఉంటుంది. అంటే పాత నిబంధనలో దానియల్ ఎస్కేల్ గ్రంథంని దేవుడు అందజేశారు అప్పుడు ప్రజలకి. సో మనం బ్రెయిన్లెస్ మైండ్స్కి అర్థం కాదు కాబట్టి రెవల్యూషన్లో ఈజీగా సింప్లిఫైడ్ వేలో దేవుడు జరగబోయే వాటిని మర్మాలుగా మనకి అందజేశారు. అయితే దాని అర్థం వెనుక ఇంకొక అర్థం ఉంటుంది, దాని అర్థం వెనుక ఇంకొకటి, అది వేరే దాంతో లింక్ చేస్తే అప్పుడు మనకి అసలైన అర్థం ఉంటుంది. వీటి గురించి, ప్రాఫెసీస్ ఈవెంట్స్ గురించి ఎప్పుడు రీసెర్చ్ చేసే స్కాలర్స్ చాలామంది ఉంటారు, వాళ్ళందరినీ నేను ఫాలో అవుతుంటాను. ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా చెప్తూ ఉంటారు. అబ్రాడ్లో ఇదంతా అబ్రాడ్ సంగతి నేను చెప్తున్నాను, మన వాళ్ళ గురించి కాదు. సో వాళ్ళు రకరకాల ఎక్స్పర్ట్స్లో రకరకాల కోణాల నుంచి రెవల్యూషన్స్ చేస్తూ ప్రాఫెటిక్ ఈవెంట్స్ని వాళ్ళు ప్రిడిక్ట్ చేస్తూ వాళ్ళు అనేక అర్థాలు ఇచ్చే విధంగా ప్రతి కోణంలో కూడా వాళ్ళు రీసెర్చ్ చేసి వీడియోస్ చేస్తూ ఉంటారు. అది నేను తెలుగు వాళ్ళకి అందించాలని ఆశతోటి మీ ముందుకు వచ్చాను, ఎందుకంటే అందరికీ ఇంగ్లీష్ అర్థం కాదు కదా. మన తెలుగు వాళ్ళందరికీ, మూలమూల ప్రాంతాల్లో ఉన్న వాళ్ళందరికీ ఇవన్నీ వాటి గురించి తెలుసుకొని రాకడికి ఎత్తబడడానికి ఎంతో ఉపయోగపడుతుంది కాబట్టి నేను తెలుగులో మాట్లాడడానికి మీ ముందుకు వచ్చాను. అయితే అందరూ దీని మీద రీసెర్చ్ చేసినా సరే ప్రతి ఒక్కరి కోణం డిఫరెంట్ డిఫరెంట్గా ఉంటుంది. ఎటువైపు నుంచి చూసినా, ఎవరిది విన్నా సరే ఇది కరెక్టే కదా, అది కరెక్టే కదా, అతను చెప్పింది నిజమే కదా అని అనిపిస్తుంది. మన కోణంలో మనం బైబిల్ చదివితే మనది కూడా కరెక్ట్ కదా అనిపిస్తుంది. ఇదంతా దేవుని పరిశుద్ధాత్మ వల్ల సాధ్యమవుతుంది మనకు అర్థం కావాలంటే. సో ఆయన సహాయం ద్వారా మనం ప్రతీదీ మాట్లాడుకుంటూ వెళ్దాం. ఈ వీడియోలో నేను చెప్తాననే విషయాలు మాత్రం కొంచెం ఇంట్రడక్షన్ ఇచ్చి మనం కొంచెం వివరాలు అనేవి తెలుసుకుందాం, ఎందుకంటే చాలామంది అడుగుతున్నారు వార్ గురించి చెప్పండి. చాలా వీడియోస్ పెండింగ్లో ఉన్నాయి, కాంట్రవర్సీస్ వల్ల నేనేమి నా టైం అంతా సాతాన్ వ్యర్థపరిచింది, అయినా పర్లేదు, అది కూడా ఒక దేవుని చిత్తమే అనుకుంటున్నాను. ఈ కాంట్రవర్సీస్లో నేను తెలుసుకోలేనివి, తెలుసుకోకూడదు అని అనుకున్నవి చాలా విషయాలు తెలుసుకున్నాను, అది దేవుని చిత్తమే అని నేను అనుకుంటున్నాను. సో లేట్ చేయకుండా మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. సో ఆల్రెడీ నేను ఒక వీడియో చేశాను, ఎంతమంది చూసారో. సో ఆ వీడియోలో నేను ఇజ్రాయెల్కి గాజాకి వార్ జరిగే టైంలో నేను వీడియోస్ స్టార్ట్ చేయడం అనేది జరిగింది. సో ఆ టైంలో ఏం జరగబోతుంది, ఎస్కేల్ 38వ వార్ ఇదేనా, ఎవరెవరు ఇజ్రాయెల్ మీద పడబోతున్నారు, యుద్ధానికి రాబోతున్నారు అనే విషయాలు కొంచెం క్లుప్తంగా నేను ఒక వీడియో చేయడం జరిగింది. సో దాని మీద చాలామంది వీడియో చేయమని అడిగారు, కానీ అది సరైన సమయం కాబట్టి చేయలేదు. కానీ ఇప్పుడు మళ్ళీ ఇరాన్ తర్వాత, గాజా తర్వాత, హెజ్బుల్లా
లెబనాన్ వీటి మీద కూడా యుద్ధం జరిగింది, వాళ్ళందరూ ఓడిపోవడం జరిగింది. అండ్ ఇప్పుడు వాళ్ళతో పాటు ఇజ్రాయెల్ మీద ఇరాన్ కూడా దండెత్తడం జరిగింది. సో అవన్నీ మనం డిస్కస్ చేద్దాం. సో మనము ఫస్ట్ తెలుసుకోవాల్సింది 1948లో పెద్ద యుద్ధం జరిగింది. ఈ జోర్డాన్కి, ఈజిప్ట్కి, సౌదీ అరేబియా, సిరియా, లెబనాన్, సో ఇవన్నీ వాటిలతో ఇజ్రాయెల్కి చర్చలు జరగడం వల్ల అప్పటికప్పుడు ఇజ్రాయెల్ అప్పటికప్పుడు ఒక రోజులోనే ఒక కంట్రీగా మారడం జరిగింది. సో అదొక వార్, 1948లో అదొక వార్ జరిగింది. అది ఫస్ట్ వార్. అది 1911 to 1945 వరకు వార్ జరుగుతూనే ఉంది. ఇది మనకు తెలుసు, ఇప్పటికిప్పుడు వచ్చింది కాదు. బైబిల్ టైమ్స్ నుంచి కూడా వార్ ఇజ్రాయెల్ మీద ఇజ్రాయిలీలతో, ఫిలిస్తీన్లతో, అమోనీలతో, మొయాబీలతో, అమాలేకీలతో యుద్ధం జరుగుతూనే వచ్చింది. అది ఇప్పటికీ కొనసాగుతూనే ఉంది. అయితే ఈ ఫస్ట్ వార్లో 1911 to 1945 వరకు ఇజ్రాయెల్ 1948లో ఒక కంట్రీగా ఫామ్ అయ్యే వరకు యుద్ధాలు జరుగుతూనే ఉన్నాయి. అది మనం ఫస్ట్ వార్గా పరిగణించవచ్చు. అయితే మత్తయి సువార్తలో మీరు యుద్ధాల గురించి వినబోతారు, యుద్ధంను గూర్చి, యుద్ధ సమాచారం గూర్చి వినబోతారు. అయితే కలవరపడకుడి, ఇది ప్రారంభం మాత్రమే అని బైబిల్లో ఉన్నట్టు, మత్తయి సువార్తలో ఉన్నట్టు మనం చూస్తాము. సో అది ఇక్కడ ఆ ప్రాఫెసీ, మనమే మేము యుద్ధ సమాచారాలు వినే స్టేజ్లో లేము, యుద్ధాల్లోనే ఉన్నాము, యుద్ధాలు జరుగుతూనే ఉన్నాయి. సో ఆ ప్రాఫెసీలు ఎప్పటి నుంచో నెరవేర్పు అవుతూ ఉంది. చాలామంది అనుకుంటారు ఎన్ టైమ్స్ అనగానే ప్రాఫెసీస్ అన్నీ ఒక్కసారిగానే జరిగిపోతా అనుకుంటారు, కానీ అది మెల్లమెల్లగా కాలానికి, సమయానికి అది జరగబడాలి, దానికి కేటాయించిన సమయంలో ఆ ప్రాఫెసీస్ అన్నీ జరుగుతాయి. సో ఇప్పటికే ఒక వార్ అయితే జరిగింది. నెక్స్ట్ వార్ వచ్చేసి 1946 ఇప్పటి వరకు జరుగుతున్న వార్స్. సో 1946 వార్స్ జరుగుతూనే ఉన్నాయి. అయితే ఈ సెకండ్ వార్ కీర్తనలు 83 నుంచి స్టార్ట్ అవుతుంది. ఎందుకంటే వాళ్ళు 3 నుంచి, మనం 4 నుంచి చూస్తే వారు ఇస్రాయిలీను పేరు ఇకను జ్ఞాపకం రాకపోనట్లు జనముగా నుండకుండా వారిని సంహరించడం రండి అని చెప్పుకుంటున్నారు అని మనం క్లియర్గా చూడగలం. అలాగే 5 కూడా ఏక మనసుతో అంట వారు ఆలోచన చేసుకొని ఉన్నారంట, నీకు విరోధముగా, అంటే ఎవరికి, ఇజ్రాయెల్కి విరోధముగా నిబంధన చేసుకుంటున్నారంట. అక్కడ ఎవరెవరు చేసుకుంటున్నారో అందులోనే ఆ తెగల వారందరి తెగలు కూడా అక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు అదే అధ్యాయంలో. అలాగే మనం చూసుకుంటే ఈ చుట్టుపక్కల అరబ్ కంట్రీస్ అందరూ కూడా ఏ విధంగా, మనం ఇప్పుడు చూడొచ్చు ఏ విధంగా కుట్ర చేస్తున్నారు, ఏ విధంగా ఒక్కొక్కరు తర్వాత ఒక్కొక్కరు మిసైల్స్ వేయడం కానీ, రాకెట్స్ లాంచ్ చేయడం కానీ, వార్ ప్రకటించడం కానీ, అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా వాళ్ళ కుట్రలు కానీ వార్స్ కానీ చూస్తూ ఉండొచ్చు, వాళ్ళ గొడవలు అవన్నీ, యుద్ధాలు. సో ఇక్కడ మనకి ఈ అసలైన వార్స్ అన్నీ ఇక్కడ నుంచే, ఈ అధ్యాయం నుంచే స్టార్ట్ అవుతున్నట్టు మనం క్లియర్గా ఈ ప్రాఫెటిక్ వార్లో చూడొచ్చు. ఇది సెకండ్ వార్ అన్నమాట. 1956 ఈజిప్ట్ అండ్ 1967 ఈజిప్ట్, సిరియా, జోర్డాన్, అది 6th వార్గా మనకు తెలుసు ఆల్రెడీ. అండ్ 1973 ఈజిప్ట్ సిరియా యమ్ కప్పర్ వార్ మనకు ఆల్రెడీ తెలుసు. అండ్ అలాగే 2008 గాజా, అండ్ ఇప్పుడు గాజా, అండ్ ఇప్పుడు ఇరాన్. సో ఇలా వస్తున్నాయి. ఇదంతా ఎందుకు, యాంటీక్రైస్ట్ రావడానికి, శత్రుదేశాలన్నీ బలపడడానికి, వన్ వరల్డ్ గవర్నమెంట్ స్థాపించడానికి. ఇవన్నీ మనం ఫ్యూచర్ వీడియోస్లో డిస్కస్ చేసుకోవచ్చు. సో పైపైన చెప్తున్నాను కాబట్టి ఇది సెకండ్ వార్ సినారియో. సో ఈ మిస్టరీ బబులోన్ కవర్నెంట్ స్థాపించడానికి, మనకు తెలుసు బబులోను, బబులోను దేనికి సాదర్శంగా ఉంది అని అంటే సాతానికి, సాతాను సామ్రాజ్యం ఏర్పరచుకోవాలి అని అనుకునే విధానము మనం ఏషియంట్ మెసపోటామియా నుంచి చూడొచ్చు. ఫాలన్ ఏంజల్స్ని అలాగే సాతాన్ని పూజించే ఆ టైం నుంచి ఇప్పటికి కూడా అదే కొనసాగుతోంది. అండ్ ఈ ఎండ్ టైమ్స్, ఈ ప్రపంచం అంతమయ్యే ముందు కూడా యాంటీక్రైస్ట్ని, సాతాన్ని, ఆ క్రూరముగాన్ని, ఇలా సాతాను రాజ్యం స్థాపించుకోవాలని, ఈ దేవుని ప్రజలైన ఇజ్రాయెల్ మీద పడడం, ఇదంతా మిస్టరీ. ఈ బబులోను రాజ్యం ఇప్పటికీ లేదు, కానీ ఆ బబులోను రాజ్యము ఈ సౌదీ అరేబియా, ఇరాన్, ఈ చుట్టుపక్కల ఇజ్రాయెల్ చుట్టుపక్కల ఉన్న
శత్రుదేశాలన్నింటిలో మనం బబులోనుని మనం చూడొచ్చు. నెక్స్ట్ వరకు వచ్చేస్తే ఫస్ట్ ట్రిబ్యులేషన్, దానియేలు 8వ అధ్యాయము. అందులో కనుక మనం చూసినట్టయితే మనకి క్లియర్గా ట్రిబ్యులేషన్ అంటే శ్రమలు అక్కడి నుంచి స్టార్ట్ అవ్వడం, వార్స్ అక్కడి నుంచి స్టార్ట్ అవ్వడం, అంటే అంత్య దినాల్లో జరిగే వార్స్ అక్కడి నుంచి స్టార్ట్ అవ్వడం మనం క్లియర్గా చూస్తాము. అవి ఫస్ట్ ట్రిబ్యులేషన్, ఫస్ట్ హాఫ్ ట్రిబ్యులేషన్. మొత్తం 7 ఏళ్ళ శ్రమకాలంలో 3.5 కింద డివైడ్ అవుతుంది. అవి మీకు ఆల్రెడీ కొంతమందికి తెలిసే ఉంటుంది, తెలియకపోతే దాన్ని విపులంగా వేరే వీడియో చేస్తాను. సో ఫస్ట్ ట్రిబ్యులేషన్లో జరగబోయే శ్రమలు కానివ్వండి, ఆ శ్రమలలో జరగబోయే వార్స్ గురించి మనం డిస్కస్ చేద్దాం. అయితే దానియేలు గ్రంథం 8వ అధ్యాయంలో మనం చూసినట్టయితే అక్కడ మనకి ఒక పొట్టేలు, ఒక మేకపోతు కనిపిస్తుంది. అయితే ఈ పొట్టేలుకి మేకపోతుకి యుద్ధం జరగడం, అంటే అవి రెండు కొట్టుకోవడం మనము ఆ అధ్యాయంలో చూస్తాం. ఈ యొక్క దర్శనము దానియేలు గారికి కనిపిస్తుంది అన్నమాట. సో ఆ దర్శనంలో పశ్చిమ ఉత్తరంగాను దక్షిణంగాను పొడుచుండట చూచితిని. సో ఆ పొట్టేలు పశ్చిమంలో ఉత్తరంలో దక్షిణంగాను పొడవటం మనం 4వ వచనంలో చూస్తాము. అయితే ఆ పొట్టేలతో యుద్ధం చేయడానికి, దాన్ని ఎదిరించడానికి ఎవరికి శక్తి లేకపోవడం మనం ఇక్కడ చూస్తాము. అయితే దానికి ఎదురుగా ఢీకొని వెళ్ళడానికి ఒక మేకపోత వస్తుంది. అది ఎక్కడి నుంచి వస్తుంది? పడమట నుండి వచ్చి కాళ్ళు నేల మోపకుండా భూమి అందంతటా పరుగులెత్తను. దాని రెండు కన్నుల మధ్యన ఒక ప్రసిద్ధమైన కొమ్ముండెను. అయితే ఆ మేకపోత ఏం చేస్తుంది? ఆ మేకపోతు నేను నది ప్రక్కన నిల్చుట చూచిన రెండు కొమ్ములు గల పొట్టేలు సమీపమునకు వచ్చి భయంకరమైన కోపంతోనూ బలముతోనూ దాని మీదకు ఢీకొని వచ్చాను. సో ఇక్కడ అల్టిమేట్గా మేకపోత అయితే గెలుస్తుంది. చిన్నపాటి ఫైట్ జరుగుతుంది. ఫైట్ జరిగినప్పుడు ఒక కొమ్ము ఇరిగిపోయినప్పుడు 4 కొమ్మలు లేస్తాయి. అంతా అయిపోయిన తర్వాత 9వ అధ్యాయంలో ఆ కొమ్ముల మధ్య ఒక చిన్న కొమ్ము మొలుస్తుందంట. సో ఈ కొమ్ముల గురించి మనం డీటెయిల్గా చూస్తే కనుక ఇవి 10 రాజుల్ని సూచిస్తుంది. మనము ఇదే విషయాన్ని మళ్ళీ ప్రకటన గ్రంథం 17వ అధ్యాయం 16వ వచనంలో మనం చూడగలుగుతాం. ఇక్కడికి 10 రాజులు అంటే మనకు ఆల్రెడీ తెలుసు, ఈ 10 రాజులు ఇన్సెన్స్ 10 నేషన్స్. ఈ 10 నేషన్స్ అన్నీ కలిపి ఒక 1 వరల్డ్ గవర్నమెంట్గా ఎలా స్థాపించబడుతుంది. అలాగే ఇలా 10 నేషన్స్ కలవడం వల్ల, ఎస్టాబ్లిష్ అవడం వల్ల యాంటీక్రైస్ట్ ఎలాగా వస్తాడు అనే విషయాన్ని మనం ప్రకటన గ్రంథంలో చూడగలుగుతాం. సో ఈ ట్రిబ్యులేషన్కి ముందైనా, ఈ ట్రిబ్యులేషన్లో ఫస్ట్ హాఫ్ ట్రిబ్యులేషన్లో అయినా, ఈ యుఎన్ ఆర్గనైజేషన్లో 10 నేషన్స్ అందరూ కలిపి ఒక డెసిషన్ తీసుకోవడం, యాంటీక్రైస్ట్ ఫామ్ అవ్వడం, ఇదంతా మనకి బైబిల్ చదివితే అర్థమవుతుంది. స్క్రీన్ మీద చూసినట్టయితే మనం అధ్యాయంలో దానియేలు 8వ అధ్యాయంలో మనం చూస్తే కనుక ఆయన ఒక ఉలై రివర్ పక్కన ఆయనకి కనిపిస్తుంది దర్శనము. అయితే అక్కడ మనం అధ్యాయంలో చూసినట్టయితే నార్త్ నుంచి ఆ ర్యామ్ అంటే ఆ పొట్టేలు నార్త్ నుంచి సౌత్కి వెస్ట్కి వస్తున్నట్టు ఆ అధ్యాయంలో చెప్పబడింది. అయితే ఈ పొట్టేలు ఎవరంటే ఇరాన్ అని మనకి క్లియర్గా అర్థమవుతుంది అన్నమాట. అయితే ఆ ఫైట్ జరిగిన చోటంట ఆ ప్లేస్ పేరు ఏవన్ అంట. సో ఈ ఏవన్ ఎక్కడుంది అని రీసెర్చ్ చేసినప్పుడు కరెక్ట్గా ఇస్తాంబుల్ దగ్గర ఉందన్నమాట. ఈ మోడ్రన్ డేలో అంటే ఈ రోజు దానికున్న పేరు ఇస్తాంబుల్. సో ఇస్తాంబుల్ అనగానే మనకి ఏం గుర్తొస్తుంది? అదొక ఇస్లాంస్ ప్రదేశంగా, ఇస్లాంకి సంబంధించిన స్టేట్, ఈ ఇస్తాంబుల్ సిటీ వాళ్ళకి సంబంధించిన స్టేట్గా మనం చూస్తాం. అయితే ఈ ఫైట్ జరుగుతున్న క్రమంలో ఎవరికి, పొట్టేలుకి, అలాగే ఈ మేకపోతుకి జరుగుతున్న క్రమంలో పవర్ లేనిదానిగా ఈ మేకపోతు పడిపోవడం మనం చూస్తాము. అదే టైంలో ఈ మేకపోతుకి ఎక్కువగా పవర్ రావడం, సో దాని లార్జ్ హార్న్ అంటే దాని పొడవైన కొమ్ము విరిగిపోవడంతోనే ఆ ప్లేస్లోనే 4 కొమ్ములు రావడం మనం చూస్తాం. అదే దాని మధ్యలోంచి ఒక చిన్న కొమ్ము పవర్ పుంజుకొని రావడం, దానికి ఒక పవర్ ఉండడం. ఆ పవర్ సౌత్ నుంచి ఈస్ట్ వరకు, అలాగే అందమైన ప్రదేశం వరకు చేరుకోవడం దాని పవర్ అని
9వ అధ్యాయంలో మనం క్లియర్గా చూడగలము. సో ఆ కొమ్మే యాంటీక్రైస్ట్ అని, ఆ కొమ్మే అబద్ధ క్రీస్తు అని స్కాలర్స్ బిలీవ్ చేసి చెప్తున్నారన్నమాట. ఎందుకంటే దానికి పవర్ ఉండబోతుంది, పవర్ వస్తుంది అనేసి అధ్యాయంలో చెబుతున్నట్టు చూడగలం. దీన్ని అర్థం చేసుకోవాలంటే ఛాలెంజింగ్, ఈ అధ్యాయము అర్థం చేసుకోవాలి, రెవల్యూషన్ అర్థం చేసుకోవాలంటే చూద్దాం. ఇంకా ఏమైనా కొత్త కొత్త థియరీస్ ఏమైనా వస్తే గనక. సో ప్రస్తుతానికి ఈ చిన్న కొమ్మే యాంటీక్రైస్ట్ అని స్కాలర్స్ చెప్తున్నారు. అయితే ఈ యాంటీక్రైస్టే ఈ ఇరాన్ వార్ తర్వాత రాబోతున్నాడా? ఎందుకంటే 10 నేషన్స్ ఆల్రెడీ ఫామ్ అప్ అయ్యాయి. 10 నేషన్స్ ఏంటి అనేది మనం తర్వాత వీడియోలో డిస్కస్ చేద్దాము. ఏది ఏమైనప్పటికీ ఈ ఇరాన్ వార్, ఇస్రాయెల్ వార్కి జరుగుతున్న ఈ వార్ యాంటీక్రైస్ట్ రావడానికి బలమైన దారిగా కనబడుతున్నట్టు మనం బైబిల్ కానీ ప్రస్తుత పరిస్థితులు కానీ పరిశీలిస్తే మనకు అర్థమవుతుంది. ఎందుకంటే యాంటీక్రైస్ట్ అరబ్ కంట్రీస్ నుంచి రాబోతున్నాడని ఈ రీసెర్చర్స్ చెప్తున్నారు. సో ఈ కొమ్మే యాంటీక్రైస్ట్. సో ముందు ముందు ఏమవుతుందో చూద్దాము. ఇది 2 రోజులు ఉంటుందా, వారం రోజులు ఉంటుందా, సంవత్సరాల తరబడి జరుగుతుందా ఇది తెలీదు. దాన్ని ముందు ముందు వేరే వీడియోలో డిస్కస్ చేద్దాం. అయితే నెక్స్ట్ వచ్చేసి మిడ్ పాయింట్ వార్, 4వది మిడ్ పాయింట్ వార్. ఈ మిడ్ పాయింట్ వారే న్యూక్లియర్ వార్గా చాలామంది స్కాలర్స్ చెప్తున్నారు. అయితే ఈ రెవల్యూషన్ 16:17లో 10 కొమ్ములు గల మృగం చూచితివే అని చెప్పేసి ఉంటుంది. అదే 10 కొమ్ములు 10 రాజులుగా ఇక్కడ మళ్ళీ చెప్పబడుతుంది. 16వ వచనంలో మనం చూస్తే ఆ వేషను ద్వేషించి దానిని దుక్కు లేవందుగాను దిగంబరిగాను చేసి దాని మాంసమును భక్షించి అగ్ని చేత దానిని బుద్ధిగా కాల్చివేతురు. సో ఈ వచనాన్ని పట్టుకొని స్కాలర్స్ అందరూ న్యూక్లియర్ వార్ అయి ఉండొచ్చు అనే ఎక్స్ప్లెనేషన్ కూడా ఇస్తున్నారు. సో ఈ ఆస్పెక్ట్స్లో ప్రతి ఆస్పెక్ట్లో చాలా రకరకాల థియరీస్ ఉంటాయి. సో ప్రతిదీ మనం డిస్కస్ చేద్దాము. అయితే నెక్స్ట్ వచ్చేసి అలాగే రెవల్యూషన్ 13:4లో మృగానికి అధికారం ఇచ్చాడని వారంతా మహాసర్పానికి కూడా పూజలు చేశారు. ఆ మృగం లాంటి వాడు ఎవడైనా ఉన్నాడా, ఇతనితో యుద్ధం చేయగలవాడు ఎవడు అని చెప్పుకుంటూ వారంతా మృగానికి కూడా పూజలు చేశారు. సో మనం ఈ రెవల్యూషన్ 17లో యాంటీక్రైస్ట్కి అధికారం ఇవ్వడం మనం చూస్తాము. సో ఈ మృగం మళ్ళీ 13వ అధ్యాయంలో 15వ వచనంలో మనం చూస్తే మళ్ళీ అది ఒక విగ్రహం తయారు చేయడం, ఆ విగ్రహం మాట్లాడేలా చేసి అనేక సూచక్రియలు అప్పటికే చేస్తాడు యాంటీక్రైస్ట్. తర్వాత ఆ మృగం మాట్లాడేలా చేసి ఎవరైతే దాన్ని పూజించలేదో వాళ్ళని చంపివేయడం జరుగుతుంది. సో ఇదంతా సీక్వెన్షియల్గా జరుగుతూ ఉంటుంది ఈ 7 ఇయర్స్లో. సో అప్పటికే యుద్ధాలు జరగడం, ఇదంతా జరగడం అవుతుంది. తర్వాత 5వ వార్లో మనం చూసినట్టయితే అప్పటికే 3.5 సంవత్సరాలు గడిచిపోతాయి. దానియేలు 11వ అధ్యాయం 44వ వచనం మనం చూస్తే వార్ అయిపోయిన తర్వాత కింగ్ ఆఫ్ ద సౌత్ అండ్ అంటే సౌత్ నుంచి వచ్చిన కింగ్, అంటే యాంటీక్రైస్ట్ నార్త్ నుంచి వచ్చిన కింగ్తో, అలాగే ఈస్ట్ నుంచి వచ్చిన కింగ్తో, అంటే మిడిల్ ఈస్ట్ నార్త్లో ఎవరున్నారు, ఈ రష్యా ఉంది, అలాగే మిడిల్ ఈస్ట్ ఈస్ట్లో ఈ చైనా ఉంది, మేబీ ఇండియా కూడా అవ్వచ్చు. ఎందుకంటే మృగము అండ్ విగ్రహము ఇవన్నీ పోలిస్తే ఇండియా ఒక స్పెషల్ ప్లేస్లో ఉండబోతుంది అని నాకు అనిపిస్తుంది. ఎందుకంటే మృగ ఈ విగ్రహాన్ని పూజించే వాళ్ళు ఎక్కువ శాతం ఎవరున్నారు, బ్రెజిల్లో అండ్ ఎక్కువ శాతం ఇండియాలో ఉన్నారు. సో ఇండియా ఒక కీలకమైన పాత్ర పోషిస్తుంది అని నేను అనుకుంటాను. ఎందుకంటే ఇండియాలో ఉన్న వాళ్ళందరూ విగ్రహాలకే కదా పూజ చేసేది. చాలా సోషల్ మీడియాలో చూస్తాను, ఏదో చిన్న విగ్రహానికి ఏదో మూవ్ అవుతే అదిగో దేవుడు కదిలించాడు, కదిలించబడ్డాడు అనేసి చాలా వీడియోస్ వైరల్ అవ్వడం మనం చూస్తాము. సో డెఫినెట్లీ యాంటీక్రైస్ట్ ఇండియాకి, విగ్రహాలకి, అలాగే ఈ 5వ పద్ధతులకి చాలా కనెక్షన్ ఉండడం అయితే మనం ఈ ఎండ్ టైమ్స్లో యాంటీక్రైస్ట్తో యాంటీక్రైస్ట్ చేయబోయే విషయాల్ని చూస్తే మనకు అర్థమవుతుంది.